వేసుకున్న వాళ్ళు అన్నీ ఉండండి ఆయన ఉండండి గ్రూప్ ఫోటో తీసుకొని మళ్ళీ ముందుకు రండి మా బాబు కడప పార్లమెంట్ పరిధిలో పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు పోటీ చేయడం, పోటీ చేసిన మొదటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందనే మౌత్ టాక్ వినపడ్డం, దీంతో ప్రజల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు గెలుస్తారు, షర్మిలమ్మ గారు గెలిస్తే కడప అభివృద్ధి చెందుతుంది, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడగలిగే ఏకైక ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది షర్మిలమ్మ గారని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా యువతే కాదు, ఎంతోమంది మేధావులు అలాగే డాక్టర్లు అలా ప్రతి ఒక్క సంఘం నుంచి కూడా షర్మిలమ్మ గారికి బహిరంగంగా కాకపోయినా లోపల నుంచైనా మేము బహిరంగంగా వస్తే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మేము బహిరంగంగా రాలేము, లోపల నుంచైనా మీకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా షర్మిలమ్మ గారిని గెలిపిస్తాము అని ప్రతి ఒక్కరు తెలుపుతున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ, ఈ కడప జిల్లాకు ఏదైనా చేయగలిగేదంటే ఒక షర్మిలమ్మ గారే, అది ప్లస్ మనకు ముస్లిం మైనారిటీలు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, వీరందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే తిరిగి ఈ రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. ఈ బీజేపీతో ఈ రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ అలాగే వైసీపీ కానీ తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లు పాస్ చేయడానికి ఈ రెండు పార్టీలు వాళ్ళ ఎంపీని ఉపయోగించుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎంపీ ఉంటే ఎంత దూరమైనా వెళ్తారు, ఏదానికైనా పోరాడతారు, బీజేపీకి అడ్డుగా నిలుస్తారని ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన షర్మిలమ్మ గారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్క వార్డులోనూ అలాగే కడప నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఫ్జల్ ఖాన్ గారికి కూడా మద్దతు వెలువలా వస్తోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే రాబోయే 5-6 రోజుల్లో కడప పార్లమెంట్ నుంచి మాత్రం షర్మిల అక్క గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు, ఇది తథ్యం. అలాగే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న కడప అసెంబ్లీ కూడా ఖచ్చితంగా అఫ్జల్ ఖాన్ అన్న గారు గెలిచే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్టీలో చేరే ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన న్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే అని తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ, 135 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, ఇటువంటి పార్టీలో మీరందరూ సభ్యత్వం తీసుకుంటున్నారు కాబట్టి మీరందరూ గౌరవంగా ఫీల్ కావాలి. అంతేగాని ఏదో పార్టీలో చేరాము, పార్టీలో ఊరికే ఏదో టైంపాస్కి వచ్చామనేది కాదు, రాజకీయాలు అనేటివి మన యొక్క జీవితంతో ముడిపడినది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలిపేది ఏమంటే షర్మిలమ్మ కోసం పోరాడితే షర్మిలమ్మ గారు మనకు ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తు ఇస్తారు. అలా